మళ్ళా దాళ్ళు కాకుండా మళ్ళీ ఏదైనా ఒకటి మాకు కావాలి కావాలి లేకుంటే మాత్రం ఇంకా మేము పెద్ద ఎత్తున చేస్తాము మేము కూడా వాళ్ళు వాళ్ళు ఆవులం కోస్తే మేము కూడా పందులం కోసి అలా దాంట్లో వేస్తాం మేము కూడా మరి మరి ఎట్లయితే అట్లా అవుతుంది ఇంకా మేము వాళ్ళు కూడా వాళ్ళ మత పెద్దలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఇటువంటి దాన్ని ప్రోత్సహించకుండా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన సిక్యులర్ రాజ్యం అని ఇప్పటివరకు మనము వెళ్తున్నాం ఇప్పటివరకు కానీ సిక్యులర్ రాజ్యం అంటే అందరిని గౌరవిస్తూ మన హిందువులది ఒక పిచ్చితనం ఏంటంటే అందరిని గుడ్డిగా నమ్ముతాం అట్లా నమ్మకండి ఇప్పటి నుంచి అయినా సరే నమ్మకండి ఇంకా మా నుంచి ఇప్పుడు మేము కొంతేనే మీకు మీ పొట్ట వెళ్తుంది బట్ట వెళ్తుంది మీ ఏదైనా సరే వెళ్తుంది మీరే మాతోటే మీరు చెల్లగాట మారితే మీ ఆటలు ఎన్ని రోజులు జాగం మేమున్న తక్కు మేము జనాభా ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా మేము కూడా చూస్తాం ఇంకా మేము ఏడికైతే ఇంకోటి ఇంకా మీ ఇంకా బైకాడ్ ఇంకా ముస్లిం బైకాడ్ మేము కూడా పెడతాం ఇంకా మేము కూడా చేస్తాం ఇంకా ఇది ఈ పోరాటం ఇంకా ఆగదు ఇంకా ఏమంటే అగ్గిలో అగ్గ్యాయం పోసినట్టు ఇంకా మండుతు అగ్గిలో అగ్గ్యం పోసినట్టు ఇంకా మండుతుంది ఇది మాత్రం ఆగేదే లేదు. జై శ్రీరామ్. అంటే ఆయన ఎవరైతే సలీం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ విగ్రహాలను ధ్వంసం చేసిండో ఆ వ్యక్తికి మతి స్థిమితం సరిగ్గా లేక చేసిండు అని చెప్పి చెప్తాను. దీనిపైన ఎట్లా స్పందన? రాజకీయం నాటకం ఇదంతా. రాజకీయ నాయకులు దీంట్లో పాల్గొని ఇంకా అందరూ ఒక గుడి అంటే సరే మతి స్థిమితం లేదనుకుంటాం ఉప్పుగూడలో జరిగింది వాడిని కూడా పిచ్చోని చేసిర్రు మళ్ళీ ఇక్కడ చూస్తే పిచ్చోని చేసిర్రు నాంపల్లిలో చూస్తే పిచ్చోని చేసిర్రు మళ్ళీ మేము కూడా అందరం పిచ్చోళం అయిపోతాము వాళ్ళ మా మస్జిద్ల మీద కూడా మేము దండయాత్ర చేస్తాం మరి మేము కూడా పిచ్చోళమని సర్టిఫికేట్ మేము కూడా తీసుకుంటాం. వేరేమని చెప్తారు ఇక్కడ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యక్తులు ఉన్నారనుకుంటా ఉన్నారు ఇటువంటి సంఘటనల పట్ల కేవలం మతి స్థిమితం లేనటువంటి వాళ్ళే చేసిందని చెప్తారా? ఏమని చెప్పదలుచుకున్నారు? ఆయనకి మతి స్థిమితం లేదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెస్ట్ కానీ ఏది మెడికల్గా ప్రూవ్ కాలేదు. ఆయన ఫేస్బుక్ పోస్ట్ మనం చూసినట్టయితే అన్ని మన ప్రొవోక్ హిందూ రిలీజియన్ని ప్రొవోక్ చేసే పోస్ట్. వాడు అంత మతి స్థిమితం లేనోడు మెట్రోపోలిస్ ఐఎమ్ కరెంట్లీ ఇన్ హైదరాబాద్ ఐఆమ్ ఎట్ దిస్ పర్టిక్యులర్ లొకేషన్ నేను ఈ లొకేషన్ దగ్గర ఉన్నా అని ఎట్లా ట్యాగ్ చేస్తాడు? మతి స్థిమితం లేనోడు ఒక ఫేస్బుక్ అకౌంట్ని ఎట్లా తీసుకొస్తాడు? వాడు ఎక్కడి నుంచి వచ్చిండో మనకు తెలియదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అవుట్ ఆఫ్ నోవేర్ వీల్ ఇంతమంది హోటల్ అసలు ఎట్లున్నారు పోలీస్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది వాడు అటాక్ చేయనీకి వచ్చినాడు వాడు అటాక్ చేసినాడు దాని తర్వాత హిందువులు ఏంది పండుకున్నామా మనం ఏం చేయాలి సంపి పడేయాలి వాడిని ఆడదాడనే సంపి పడేసేది ఉండే లేదు వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టి వానికి ఫుడ్ పెట్టి యూఆర్ ప్రిపేరింగ్ ఇంకొక సైన్యం రెడీ చేస్తున్నారు మీరు హిందువులకి పొండి ఎందుకు అనంటే మనకి రక్తము మరగది మనకి మనం పండుకొని ఉంటాము అన్న దీంట్లో ఉంటారు వాళ్ళు మనం అట్లా కాదు హిందువులు లెవ్వండి నిద్రల నుంచి లెవ్వండి ఇట్లాంటి కొడుకులని దగ్గరికి కూడా రానియొద్దు ఇవాళ రోజు అమ్మవారికి అయింది ఈరోజు మాకైతుంది రేపటి రోజు అక్క జల్లెన్లకు అవుతుంది మన ఇంట్లో వరకు రాకముందే సంపివడేయాలి వీళ్ళని మనలో ఉన్న ఇది అస్సలు తగ్గించొద్దు ఈసారి ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ అయినాయి ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి నైనా నువ్వు మేల్కో నిద్రలకెంచి లెవ్వు నీ కాంగ్రెస్ గవర్నమెంట్ దేనికి ఉందో మాకు అసలు అర్థమైతలేదు ఇంత ఎడ్యుకేటెడ్ ఇంత మాస్టర్స్ చేసి ఇక మా అక్క యుఎస్ నుంచి వచ్చింది చూస్తా ఉన్నాం ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం మనం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జయ శ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఇక్కడ పూర్తిగా హిందువులంతా కూడా ఇక్కడికి వచ్చి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నినాదాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఒక పక్కన ఈరోజు బీజేపీ పార్టీ హిందూ సంఘాలన్నీ కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ముత్యాలమ్మ గుడి దగ్గరికి వచ్చి ఏదైతే ఈ ముత్యాలమ్మ గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని ముస్లిముల వ్యక్తులు ఇక్కడ ధ్వంసం చేశారన్నటువంటి దానిపైన పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి కుమ్మరిగూడెం బస్తీ అంతా కూడా జయ శ్రీరామ అనేటువంటి నినాదాలతోటి ఊరెత్తుతూ ఉంది. ఒక పక్కన బండి సంజయ్ ఒక పక్కన మరో పక్కన ఈటల రాజేందర్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇదే మా ముత్యాలమ్మ టెంపుల్కి రాబోతూ ఉన్నటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. వేలాదిగా తరలి వచ్చినటువంటి ముత్యాలమ్మకు సంబంధించినటువంటి భక్తులు హిందువులు అలాగే హిందూ పండుగలను పవిత్రంగా చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా మహిళలు పురుషులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. పోలీసులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు
పోలీసులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా వాళ్ళందరూ కూడా తోపులాట జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రధానంగా కనబడతా ఉంది. ఒక పక్కన ఈ ముత్యాలమ్మ గుడికి పక్కనే ఉన్నటువంటి మజీద్ ఉంటుంది. ఆ మజీద్ దగ్గర కూడా మేము హిందువులను తలుచుకున్నట్టే ఉంటే మజీద్ ఏ ఒక్కటి కూడా మిగలదని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. మేము మజీద్ని కూడా కూల్చడానికి సిద్ధమే అంటూ హిందువులందరూ కూడా మజీద్ వైపు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఒక పక్కన వాళ్ళ అటు వెళ్ళడం, మరొక పక్కన పోలీసులు సైతం వాళ్ళని అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఒకరిని ఒకరు కూడా తోసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఒకరి పోలీసులు వాళ్ళని అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపలికి ఏదైతే మజీద్ వైపు ఎవరు కూడా వెళ్లకుండా ఉండేందుకు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంకొక పక్కన అదనపు బలగాలను సైతం కూడా రప్పించేందుకు పోలీసులు అందరూ కూడా కసరత్తులు ముమ్మరం చేయడం జరిగింది. ఏదైతే నిన్న ఏటల్ రాజన్న పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా అందరూ కూడా హిందూ సంఘాలందరూ కూడా ఇక్కడికి రావాలి, హిందూ సంఘాలందరూ కూడా మాంకాలం ఇక్కడ ఉన్నటువంటి గుడి దగ్గర, ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగినటువంటి ఏదైతే అవమానమైనటువంటి తీరు ఉందో ఈ అవమానాన్ని జరిగినటువంటి తీరును నిరసిస్తూ ప్రతి ఒక్క హిందూ సైతం కూడా ఇక్కడికి రావాలి, హిందువులందరూ కూడా ఈ గుడి దగ్గరకు వచ్చి నిరసన తెలపాలన్నటువంటి ప్రధానమైనటువంటి పిలుపుతోటి వేలాదిగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. వేలాదిగా తరలి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా మధ్యలో కూర్చేస్తాం, మా హిందువుల తలాకేంటో చూపిస్తామని చెప్పేసి ఒక పక్కన జోగినీలు కావచ్చు, ఇంకొక పక్కన హిందువులు కావచ్చు, ఇంకొక పక్కన హిందూ దేవతలను పూజించేటువంటి భక్తులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సనాతన ధర్మాన్ని ప్రేమించేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతోటి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి జెండాలకు సంబంధించినటువంటి జెండాలు, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి జెండాలను సైతం కూడా ఇక్కడికి తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డుపైన బైఠాయించి వాళ్ళ యొక్క నిరసనను తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉన్నది. జోగినీలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ గుడి ముందరే కూర్చొని వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచినటువంటి విధంగా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నటువంటి నినాదాలు మనకు ప్రత్యేకంగా కనపడతా ఉన్నాయి. వీటందరినీ కూడా వీళ్ళందరినీ కూడా అడ్డుకట్టవేయాలి, వీళ్ళందరినీ కూడా ఆపాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ముత్యాలమ్మ గుడికి సరౌండింగ్లో సుమారుగా 4 చోట్ల సైతం కూడా ఇప్పటికే పోలీసు బలగాలు మోహరించడం జరిగింది. పోలీసుల వెహికల్లతోటి ప్రహార కాస్తూ ఉన్నటువంటి సందర్భం పోలీసులు కూడా ఊహించలేదు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తారని, ఇంత పెద్ద కూడా హిందువులు వస్తారని చెప్పేసి ఎవరు కూడా పోలీసులు ఊహించలేదు. ఇప్పుడు ఈ భక్తుల తాకిడి చూసిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ తర్వాత వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించాలి, వాళ్ళందరూ కూడా కట్టడి చేయాలి, వాళ్ళందరూ కూడా బారిగేట్లు వేసి కట్టడి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ చూడవచ్చు స్పెషల్ ఫోర్సులు కూడా దింపడం జరిగింది రంగంలోకి. పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సిఐలు పదవుల స్థాయిలో డిఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి వ్యక్తులు సైతం కూడా ఇక్కడ ప్రహార కాస్తా ఉన్నారు. ఇక్కడ ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగొద్దు అన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి జోగినీలు సైతం కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి మహంకాళి గుడి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఏమనుకుంటా ఉన్నారన్నటువంటి దానిపైన చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వాళ్ళు పోలీసులు అయితే మాత్రం మజీద్ సైడ్ వెళ్లకుండా భక్తులను మాత్రం ఇక్కడ ఉన్నటువంటి హిందువులను కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్, ఎట్టి పరిస్థితుల్లో హిందువులంతా కూడా ఐక్యమైనట్టు అయితే రాష్ట్రంలో ఏ ఒక్క మస్జిద్ కూడా ఉండదు అని చెప్పేసి వాళ్ళని ఛాలెంజ్ విసిరినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం.
అసలు పోలీస్ అధికారులకు లాఠీ లేనట్టు మొత్తం పూర్తిగా ఆ టెంట్ హౌస్ కట్టెలు కావచ్చు ఇతర సామాగ్రి కట్టుకొని ఎక్కడి వలన అక్కడ కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకసారి మనం క్లియర్ గా చూసుకోవచ్చు విజువల్స్ లో అటు పోలీసుల పైకి చెప్పులు వేసిన దృశ్యాలు కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈరోజు పోలీసు వ్యవస్థ ఇంతకు దిగజారిందని చెప్పేసి అంటే కేవలం వాళ్ళ పనితీరు కావచ్చు వాళ్ళ అత్యుత్సాహం అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో మచ్చ రావడానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి వీలు కూడా ఒక కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ కానిస్టేబుల్ చేతిలో చూసుకోవచ్చు అది టెంట్ హౌస్ కర్ర అదంతా లాఠీలు కూడా కాదు. మరి వీళ్ళు డ్యూటీ చేయడానికి వీళ్ళకు లాఠీ ఇస్తలేరా లేదంటే ఏందా అని చెప్పేసి ఒకసారి వాళ్ళకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసుల మీద చెప్పులు చూస్తూ అలాగే రౌతులతో కొట్టే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళని భక్తులం కావచ్చు అంత మందిని కొట్టడం ఒక బాధాకరం అనుకోవచ్చు. చూసుకోవచ్చు ఒకసారి చెప్పులతో కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో కొడతా ఉన్నారు. ఒకవైపు రౌతులతో కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు భక్తులు. భక్తులను పూర్తి స్థాయిలో ఒక అగ్రరూపానికి ఉగ్రరూపానికి చేసే ప్రయత్నం చేసినటువంటి పోలీసులపైకి రౌతులతో కావచ్చు చెప్పులతో పాటు కొడుతున్నటువంటి సందర్భాలు ఒకసారి ఆ గౌటం ఏదైతే ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా వాళ్ళను పైకి వస్తారు. కూడా మీరు అందరూ ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతే బెటర్ పైన పడితే దెబ్బలు మీరు పక్క పైకి వస్తారు. అయితే భక్తులు ఎక్కడికి ఉంటే అక్కడ వెళ్ళి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. అవు సార్ ఎమర్జెన్సీని అయితే ఈ ప్రాంతం అంతా నెలకొన్నట్టు క్లియర్ గా అనిపిస్తా ఉంది. ఒకవైపు ఇష్టానుసారంగా వాళ్ళను లాఠీ చార్జ్ చేయడం కావచ్చు ఏది చేతి దొరికితే దాంతో కొట్టే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు అటు టెంట్ హౌస్ కూడా కూలగొట్టే ప్రయత్నం చేసింది. ఏదైతే దేవుని పైన జరిగినటువంటి దాడికి న్యాయం కోరుతూ ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలిస్తే ఇలా వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళ ఉగ్రరూపం చూపించుకుని పోలీసు అని చెప్పి చెప్తున్నారు. చూస్తా ఉన్నాం కదా ఇక్కడ అందరు కూడా ఒక తోపులాట జరుగుతూ ఉంది. పోలీసులకి అలాగే వీళ్ళకి మధ్యలో ఎవరైతే హిందూ ఉన్నారో వీళ్ళ మధ్యలో తోపులాట జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పోలీసులందరూ కూడా నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కట్టడి చేయాలన్నటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. వీళ్ళందరూ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తూ ఉన్నారు. అన్నా ముందుకో అన్నా Be right.
చూస్తా ఉన్నా కదా ఇక్కడ తోపులాట జరుగుతా ఉన్నా Thank you.